హాయ్ ఫ్రెండ్స్, చెప్పు. హాయ్, నువ్వే. హాయ్ ఫ్రెండ్స్, నువ్వు కొత్త ఏం కాదు కదా, నువ్వే చెప్పు. నేను చెప్పను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు చంటక్క కబుర్లో కొత్త వెరైటీతో వస్తుంది. ఏంటో అది? బియ్యం పిండి పెరుగు గారెలు. ఓ సి, ఏంటి బియ్యం పిండి పెరుగు గారెలు అంటే ఆవిడ చేస్తున్నావా? అది పెద్ద కొత్త వెరైటీ. ఆవిడ కాదు, ఆవిడైతే పెరుగులోని నాన పెడతాం, అలా కాదు, కలిపి బియ్యం పిండిలో కలిపి. కలిపి ఏమి లేనప్పుడు చుట్టాలు వచ్చారనుకో, ఇన్స్టెంట్ గా వేసుకోవడానికి ఈజీగా చెప్తున్నాను. ఇన్స్టెంట్ అయితే మనం రుబ్బుడు గిబ్బుడు ఏమి ఏమి లేదు, ఏమి లేకుండా గారెలు వేసేస్తావు. పదమరైతే అండి లత, బియ్యం పిండి పెరుగు గారెలు కావాల్సిన ఏంటి? బియ్యం పిండి, పెరుగు, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి అల్లం ముక్కలు, జీలకర్ర, సాల్ట్, నూనె, కొంచెం బేకింగ్ షుగర్, మిరియాల పొడి. అంటే మిరియాలు మిరియాలు వేసుకుంటే పంటికి తగులుద్దనా? ఓకే, కొంచెం పౌడర్ లాగా సబ్బిసా. సరే, ఇవన్నీ ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. చూద్దాం లత, ఇప్పుడు ఈ గారెలకి కొలతలేం అక్కర్లేదా? ఒక కప్పు బియ్యం పిండికి అరకప్పు పెరుగు, నీళ్ళు ఒక కప్పు. ఒక కప్పు నీళ్ళు కూడా కావాలి. ఇందాక చెప్పలే మనం, నీళ్ళు బాండ్లీ పెట్టేసుకొని వేడి చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం సాల్ట్. ఓకే, మరి పచ్చిమిరపకాయలు అవన్నీ పెట్టవు. మనకి నచ్చినంత మన టేస్ట్ తగ్గట్టు. ఇక దానికి కొలతలు ఏం అక్కర్లా, కొలతల్లో ఓన్లీ పిండి పెరిగే నీళ్ళు. సరే, అయితే ఇది మరిగే అంతవరకు చూద్దాం. ఏంటి పెరుగు ఎలా చేస్తున్నావు? పెరుగు కొంచెం గిల్ల కొట్టుకోవాలి, గుండలాగా ఉండద్దు, గట్టిగా ఉండద్దు, కానీ నీళ్ళు పోయొద్దు. పోయొద్దు, నీళ్ళు మరుగు, నీళ్ళు మరుగుతున్నాయి. ఇవి గిల్ల కొట్టిన పెరిగేద్దాం. ఇందులో బియ్యం పిండి వేసేసుకోవాలి, దగ్గరికి ఉడికిపోవాలి. పేరు లక్ష్మి. ఇది ఉడికిపోయిన దగ్గరికి అయిపోయింది, ఇంకా కట్టేసుకోవాలి. స్టవ్ కట్టేసుకున్నాం. లక్ష్మి పిండి దించేసాం కదా, ఇందులో అల్లం, పచ్చిమిర్చి తురుము, కొత్తిమీర తురుము, కొంచెం జీలకర్ర, చిట్టికిటి సోడా, కొంచెం మిరియాల పౌడర్ వేసి బాగా కలిపేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత గారెలు ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేయడమే. ఆయిల్ వేడెక్కింది లత, ఇప్పుడు ఏం చేస్తావు? ఇదిగో ఇవి గారెలు లాగా చేశాను, పేపర్ పైన. ఓకే, బియ్యం పిండి పెరుగు గారెలు కరకరలాడుతున్నాయి. కరకరలాడే టేస్ట్ బియ్యం పిండి పెరుగు గారెలు టేస్ట్ చూసి చెప్పు. అట్లాగే పెరుగులను కూడా డిప్ చేసుకొని తినొచ్చు. పచ్చడక్కర్ల మంచి టేస్ట్ ఉంటాయి. పచ్చిమిర్చి అల్లం తురుమేసంగా అది, అందుకని పచ్చడి కూడా అక్కర్లా మనకి ఇందులో. అంటే కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఉంటే తినొచ్చు, లేదంటే చట్నీ అని వేసుకోవచ్చు. అయితే ఉండు, టేస్ట్ చేస్తాను. అబ్బో వేడి వేడి పట్టుకోగా తిను, పట్టుకోనా పట్టుకో నాకెళ్ళే దొరుకుతుంది, తిను. ఖాళీ మీరే బాగా టేస్ట్ చూస్తారు. నేను కాల్చుకోవటమేనండి ఎప్పుడు కూడా. చూసారా మీరు అందరు ఏమంటారు?
ఏంటంది అనుకుంటారు. ఇక్కడ చూడండి వేడి నోరంతా కాలిపోతుంది. అసలు నేను ఎంత కష్టపడుతున్నాను అసలు టేస్ట్ చూడడానికి. నా కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు. ఏం చేస్తాం, అయినా మీకోసం తిని చూపిస్తాను. ఫస్ట్ మీకు పెట్టాలి కదా, అదిగోండి తీసుకోండి. ఓకే ఎలా ఉంది? బాగుంది. ఇందులో కొంచెం పుల్లడి పెరిగేసుకుంటే, అంటే అది నా టేస్ట్, పుల్లడి పెరిగేసుకుని కొంచెం పులుపు వచ్చి బాగుంటుందేమో. అంటే నువ్వు ఫ్రెష్ పెరిగేసావు కదా, అంటే నాకు పులుపు ఇష్టం. అందరికి పులుపు ఇష్టం కాదు కదా. అంటే నేనేమన్నా అంటే నా లాంటి వాళ్ళకి కొంచెం పులుపు వేసుకుని పుల్లడి పెరిగేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ నిజంగా చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి. లైట్ గా ఆయిల్ అయితే మాత్రం, ఎందుకంటే ఈ పిండి ఆ పెరుగు పెరుగు వల్ల. కానీ ఎమ టేస్ట్ ఉన్నాయి, నూనె పేల్చటం ఏమో కానీ భలే ఉన్నాయండి నిజంగా. కరెక్ట్ కనపడుతుందా? అనిపిస్తుంది కరెక్ట్. అన్నమాట నిజంగా చాలా మంచిగా చేసావు. తిను, నువ్వు టేస్ట్ చూడు. కానీ చాలా అంటే చాలా టేస్ట్ గా ఉన్నాయి కదా. ముందాక పెరుగు అన్నవా, నిజంగా పెరుగు కూడా ముంచుకొని తింటాను. పెరుగు ఆవడంటారు, పెరుగు ఆవడానే ఉంది నిజంగానే. పెరుగుదల నుంచి ముంచుకుంటే ఆ ఫీల్ కూడా ఉంటది, కష్టపడకుండా పెరుగు ఆవడం అన్నమాట. ఓకే లత, చాలా మంచి ఐటమ్ చూపించినందుకు చాలా థ్యాంక్స్ లత. మరి ఏమన్నా అడుగుతావాళ్ళని? మీరు కూడా చేసి చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.